హాయ్ బాయ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో బ్రో, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ మినీ ట్రక్స్ గురించి, మారుతి సుజుకి సూపర్ క్యారీ. ఈ వెహికల్లో మెయిన్ యూఎస్పీస్ ఏంటి, వాటి గురించి ముందుగా మాట్లాడుకుందాం. మినీ ట్రక్ సెగ్మెంట్లో ఇంత పవర్ఫుల్ ఇంజిన్స్ అనేవి మారుతి సుజుకి వాళ్ళు మాత్రమే ఆఫర్ చేస్తున్నారండి. మీరు చూడండి, ఇలాంటి ఒక కీస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. ఆ తర్వాత వీల్ బేస్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. 2110mm యొక్క వీల్ బేస్ అనేది ఈ వెహికల్ అవైలబుల్గా ఉంది. దానివల్ల ఏ టెరైన్ అయినా ఇవ్వనివ్వండి, రోడ్ ఎలాగైనా ఉండనివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు ఈజీగా ఈ వెహికల్ని డ్రైవ్ చేయొచ్చండి. ఆ తర్వాత ఇంకొక మేజర్ పాయింట్, ఈ వెహికల్ని తీసుకునే వాళ్ళకు లోడ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ కావాలి. లార్జ్ డెక్ అనేది ఇస్తున్నారు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, నార్మల్ డేస్లో అయితే ఎలాగో ఏదైతే బిజినెస్ మీద నడుపుతున్నారో అది ఈజీగా క్యారీ అవుట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఫెస్టివ్ సీజన్స్ వస్తాయో, ఇప్పుడు ఎక్కువగా మీరు బిజినెస్ అనేది చేస్తారు కాబట్టి ఎక్కువ లోడ్ అనేది దీంట్లో క్యారీ చేయాల్సి ఉంటుంది. లోడ్ పెద్దగా ఉండడం వల్ల ఈజీగా మీరు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చండి, అండ్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా తీయొచ్చు. నెక్స్ట్ మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకోవాలండి. చూడండి, వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, కంప్లీట్గా లోడ్ ఉన్నప్పుడు కూడా మీకు ఎన్ఎఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. దానివల్ల ఈజీగా మీరు వెహికల్ని డ్రైవ్ చేయొచ్చు, అండ్ లోడ్ ఏదైతే సైడ్కి పడిపోయే ప్రమాదం ఉంటుందో అది వెహికల్లో జరగదు. ఫ్రంట్లో మీరు చూసినట్లయితే మెక్ఫెర్సన్ స్టడ్స్ వస్తాయి విత్ కాయిల్ స్ప్రింగ్. దీనివల్ల డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్కి కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే వెనకాల మీరు చూసినట్లయితే ఇక్కడగా లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, లోడ్ ఏదైతే ఉందో లోడ్ కెపాసిటీ ఇక్కడ చాలా ఎక్కువగా అయిపోతుంది. మీరు ఎక్కువగా ఇక్కడ బిజినెస్ అనేది చేయొచ్చు. అండ్ ఒకసారి వెహికల్ 360 డిగ్రీ కూడా మీకు చూపిస్తాను, చూడండి ఎలా కనిపిస్తుంది అనేది. అండ్ ఇది రియర్ ప్రొఫైల్, రియర్ నుండి చూడండి. ఇక్కడగా రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, బ్రేక్ ల్యాంప్ అండ్ రివర్స్ ల్యాంప్ ఏదైతే ఉందో అది అవైలబుల్గా ఉంది. అండ్ రిఫ్లెక్టివ్ ఏదైతే స్టిక్కర్స్ ఉన్నాయో అవి కూడా ఇస్తున్నారు. కిందగా ఎగ్జాస్ట్ పైప్ ఉంది. అండ్ ఇది స్పేర్ వీల్ మీరు చూడొచ్చండి. ఇక్కడికి ఏదైతే నెంబర్ ప్లేట్ వస్తుందో దానికోసం ఇది లైట్ అండి. డిజైన్ అనేది చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ లుక్ మీరు చూడొచ్చు. ఇక్కడగా సిఎన్జి యొక్క బ్యాజింగ్ మీరు చూడొచ్చు, అండ్ సూపర్ క్యార్ ఇక్కడగా బ్యాజింగ్ ఇస్తున్నారు క్రోమ్లో. హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి విత్ టర్న్ ఇండికేటర్స్. కిందగా కూడా రిఫ్లెక్టివ్ ఏదైతే స్టిక్కర్ ఉందో అది అవైలబుల్గా ఉంది వైట్ కలర్లో. ఇది కూడా రిఫ్లెక్టర్ అండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంది వెహికల్లో. సెంటర్లో సుజుకి యొక్క లోగో మీకు కనిపిస్తుంది. ఇంకా పదండి ఇంటీరియర్స్లోకి వెళ్దాం. అండ్ డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇలా కనిపిస్తుందండి. అండ్ ఈ వెహికల్లో వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్స్ లాగా మీకు చెప్పొచ్చు అండి, క్యాబిన్ ఏదైతే ఉందో చాలా చాలా రూమీగా ఇక్కడ ఉంటుందండి. చాలా స్పేస్ ఉంది దీంట్లో. అండ్ ఈ సీట్ ఏదైతే మీరు చూస్తున్నారో చూడండి, కంప్లీట్గా ఫ్లాట్గా ఉంది కాబట్టి డ్రైవ్ చాలా సేపు డ్రైవ్ చేసిన తర్వాత ఎప్పుడైనా మీకు నిద్ర వచ్చినట్లయితే ఇక్కడ మీరు పడుకోవచ్చు కూడా, ఒక చిన్న బ్రేక్ తీసుకోవచ్చు. ఫ్లాట్గా ఉంది కంప్లీట్గా సీట్ అనేది కాబట్టి పడుకోవడానికి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో హీట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. దానివల్ల ఏమవుతుందంటే, ఇలా లాక్ చేసున్నప్పుడు మామూలుగా సీట్స్ వేడెక్కిపోతాయి కదా, ఈ వెహికల్లో జరగదండి. దానివల్ల సీట్స్ అనేవి కూల్గానే ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వెంటనే వెహికల్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సీట్స్ వేడిగా అవ్వవు, కూల్గానే ఉంటాయి. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్ ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ గ్లవ్ బాక్స్ మీరు లాక్ కూడా చేసుకోవచ్చు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, దీంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ లేదా బండి కాగితాలు కానీ పెట్టుకొని ఇలా మీరు లాక్ చేసుకోవచ్చు అండి. ఇంకెవరు కూడా ఈ గ్లో బాక్స్ ని ఓపెన్ చేయలేరు కీ లేకుండా. మీ హైట్ తక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ ఈ సీట్ ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక నాబ్ ఇస్తున్నారు, దాన్ని పుల్ చేసి సీట్ అనేది మీరు ఇలా స్లైడ్ చేసుకోవచ్చు కాబట్టి మీ హైట్ కి అకార్డింగ్ మీరు ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అండి. క్యాబిన్ మాత్రం ఇక్కడ చాలా చాలా స్పేషియస్ గా ఇక్కడ కనిపిస్తుందండి. చాలా మంచి స్పేస్ అనేది దీంట్లో అవైలబుల్ గా ఉంది. ఈవెన్ హైట్ ఏదైతే ఉందో అది కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి డెఫినెట్ గా క్యాబిన్ లో మాత్రం చాలా స్పేస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఎప్పుడైనా డ్రైవర్స్ కి లాంగ్ బ్రేక్ దొరికినట్లయితే ఈజీగా మీరు ఇక్కడ పడుకోవచ్చు కూడా. ఇంకా పదండి లోడింగ్ డెక్ గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను. లోడింగ్ డెక్ అనేది ఈ వెహికల్ ఇంకొక పెద్ద యూఎస్పీ లాగా మీకు చెప్పొచ్చు. 7.2 ఫీట్ ఓవరాల్ లెంత్ ఉంటుంది, 4.9 ఫీట్ బ్రెత్ ఉంటుంది. దాంతో పాటు 2110mm యొక్క వీల్ బేస్ ఉండడం వల్ల దీంట్లో మీరు చాలా సామాన్లు అనేవి క్యారీ చేసుకోవచ్చు అండి. ఎలాంటి పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. చూడండి మీరు, చాలా లార్జ్ డెక్ అనేది అవైలబుల్ గా ఉంది. ఇంత పెద్ద లోడింగ్ డెక్ ఉన్న తర్వాత కూడా ఈ వెహికల్ యొక్క టర్నింగ్ రేడియస్ అనేది కేవలం 4.3 మీటర్స్ గానే ఇస్తున్నారండి. దానివల్ల చాలా చాలా పెద్ద బెనిఫిట్ ఉండబోతుంది. చిన్న చిన్న సందుల్లో కూడా మీరు ఈ వెహికల్ని తీసుకొని వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఇక్కడ ఉండదు.
స్క్రాచెస్ ఉండవు, డెంట్స్ రావు ఈ వెహికల్లో, కాబట్టి ఈజీగా మీరు ఇక్కడ మెనూవర్ చేసుకోవచ్చు. టర్నింగ్ రేడియస్ కూడా దీంట్లో మంచి ప్లస్ పాయింట్ లాగా చెప్పొచ్చు. అండ్ ఈ ఇంజన్స్ అనేవి మీకు బిఎస్6 కంప్లైంట్ ఇంజన్స్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బిఎస్6లోకి మార్చిన తర్వాత ఈ వెహికల్ యొక్క మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయిందండి. డ్రైవర్స్ కూడా పెద్ద ఇబ్బంది లేకుండా అయిపోయింది. అదే సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్లో సీట్ బెల్ట్ రిమైండర్ వస్తుందండి డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఇద్దరికి కూడా. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడగా చూడండి, డిస్క్ బ్రేక్స్ కనిపిస్తాయి మీకు. అండ్ రియర్లో డ్రమ్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు. దాంతోపాటు వార్నింగ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది కూడా ప్రొవైడ్ చేస్తారు, దీంట్లో ఉంటుందండి అది. దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా వస్తుంది ఈ వెహికల్లో. ఇవన్నీ ఫీచర్స్తో పాటు హజార్డ్ లైట్స్, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా వస్తాయండి. ఫ్రంట్లో ఈ ప్యానెల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా స్టీల్లో ఇక్కడ చేయడం జరిగింది. అండ్ ఇంకొక పాజిటివ్ పాయింట్ లాగా మీకు చెప్పొచ్చండి, సిఎన్జీ వేరియంట్లో మీకు 5 లీటర్స్ యొక్క పెట్రోల్ ట్యాంక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నుండి మీరు పెట్రోల్ ఫిల్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ కండిషన్స్లో ఇది యూజ్ అవుతుందండి. ఈ చాసిస్ అంతా కూడా మీకు తుప్పు పట్టకుండా రస్ట్ కోటింగ్ ఏదైతే ఉందో, రస్ట్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు, ఆ ప్యానెల్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి తుప్పు అనేది ఈ చాసిస్కి అంత త్వరగా పట్టదండి. మారుతి సుజుకి యొక్క కమర్షియల్ డీలర్షిప్స్ ఏవుతున్నాయో అక్కడ నుండి సూపర్ క్యారియర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. కింద డిస్క్రిప్షన్ పార్ట్లో కూడా మీకు నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కాల్ చేయండి. అండ్ మారుతి సుజుకి యొక్క రిలయబిలిటీ ఉండడం వల్ల బిజినెసెస్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర చిన్న బిజినెస్ ఉండనివ్వండి, పెద్ద బిజినెస్ ఉండనివ్వండి, అన్ని బిజినెసెస్కి సూపర్ క్యారీ అనేది ఒక బెస్ట్ చాయిస్ లాగా ఉంటుందండి. సిఎన్జీ వేరియంట్ ఒకరు మీరు తీసుకున్నట్లయితే ఎక్కువగా మీరు ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు, సేవింగ్స్ కూడా మీరు ఎక్కువగా చేయొచ్చు. డెక్ పెద్దగా ఉండడం వల్ల లోడింగ్ కెపాసిటీ అనేది దీంట్లో చాలా పెద్దగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు పాట్ హోల్స్, అలాగే రోడ్ అన్ఈవెన్గా ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ పర్టికులర్ వెహికల్ని తీసుకోవడానికి. సో బై, ఇది ఓవరాల్గా సూపర్ క్యారీ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియోలో అయితే ప్రస్తుతానికి ఇంతే. మరొకటి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.